మాసాలలో కార్తీక మాసంతో సమానమైనది లేదనేదే వేదోక్తి. పరమ పవిత్రమైనదిగా భావించే ఈ మాసం శివకేశవుల ఆరాధనకు నియమ నిష్ఠలకు ఉత్తమమైనది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో శివాలయాలు మారు మ్రోగనున్నాయి. కార్తీక దీపాలతో తేజోవతం కానున్నాయి. ఆధ్యాత్మికం పుణ్యప్రదంగా భక్తులంతా చెప్పుకునే కార్తీక మాసం రానే వచ్చేసింది. నేటి నుంచి ఆలయాలన్నీ ప్రత్యేక కళను అద్దుకోగా ఇప్పటికే విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ప్రఖ్యాతి శైవ క్షేత్రంగా పుణ్యగిరికి పేరొందింది. కార్తీక మహాశివరాత్రి సమయంలో భక్తులు ఆలయానికి పోటెత్తుతుంటారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న వారంతా ఒక్కసారైనా ఇక్కడికి వస్తారు. కార్తీక మాసంలో శివభక్తులతో పాటు వనభోజనాలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. కొండపై కొలువై ఉన్న ఉమాకోటి లింగేశ్వర స్వామి పాదాలను తాకి గంగా పారుతూ ఉంటుంది. దీన్నే పుట్టధార అంటారు. అందులో తలస్నానం చేసి స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.